ఈ సీటు స్త్రీలకు కేటాయించబడింది అని బస్సులో రాసుంటది. కానీ మొగోళ్ళు వచ్చి కూర్చుంటారు. బతుకమ్మలో ఆడోళ్ళం ఆడాలి, కానీ ఈ నడుమ ఆడోళ్ళకి నేర్పించేంత లెవెల్ల మొగోళ్ళు ఆడుతారు. ఊరికి సర్పంచి అక్కనే, కానీ పెత్తనం మొత్తం అయ్యగారిది. ఏది తీసుకున్నా అంతే, మీకేం తెలుసు, మాకంటే ఎక్కువరికనా మీకు అని ఊతగానే తీసి పక్కన పెడతారులా. ఈ మొగోళ్ళు ఉన్నారే అస్సలు నెగల్నియరు మమ్మలను. పట్నం శివారు పిర్జాలిగూడల మహిళా చైతన్య మీటింగ్ పెట్టిండ్రు గులాబీ లీడర్లు. ఆ మలక్కలంతా బగ్గనే వచ్చిండ్రు. ఆడోళ్లను సర్కార్ ఎంత మంచి కరుచుకుంటుందో చెప్పుకొచ్చిండు మంత్రి మల్లన్న. మహిళల కోసం సర్పంచ్ల గాని కౌన్సిలర్లకు గాని కార్పొరేటర్లకు గాని ప్రతి ఒక్కరు కూడా 50% సీట్లు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మరి ఈ స్టేజ్ మీద ఆడోళ్ళు లేరు సారు, మహిళల మీటింగ్ అన్నప్పుడు సగం మందన్న లేడీ లీడర్లు ఉండాలి కదా. కానీ చూడండి, ముగ్గురు మంత్రులు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఓడినోళ్ళు, లోకల్ లీడర్లు, గల్లీ లీడర్లు, చోటా మోటా మగ లీడర్లంతా స్టేజ్ మీదనే మోపోయినరు. ఇగో గిట్ కొసకు నలుగురు ఐదుగురు అక్కలను కూసబెట్టి అరుదైన భాగ్యం కల్పించిండ్రు అయ్యవార్లు. చూస్తుంటే మొగోళ్ళ మీటింగ్ స్టేజ్ మీదకి ఆడోళ్ళు వచ్చినట్టే ఉన్నది పోండ్రి. వరెవ్వా, మీద సీట్లు దొరకని మగ మహారాజుల కోసం ముంగట ముందు సీట్లు సూపరు. ఇక ఒక్కొక్క లీడర్ అయ్యా మహిళల గొప్పతనం గురించి, వాళ్ళ కష్టాల గురించి, పెట్టిన పథకాల గురించి మా గొప్పగా చెప్తుంటే కిందున్న అమ్మలక్కలంతా ఇంట్రెస్టింగ్ ఇనుకుంటా చప్పట్లు కొట్టిండ్రు. ఆడోళ్ళ మీటింగ్ లో స్పీచ్లు మొగోలే, పాటలు మొగోలే, ఆఖరికి సన్మానాల కాడ కూడా మొత్తం మొగోలే. మున్సిపల్ ఓట్ల ముంగట గీతీల కారు గుర్తోళ్ళు మహిళలను చైతన్యం చేస్తున్నట్టు. మున్పంటే మహిళా మంత్రులు లేకుండే, అంతా మంత్రి మల్లన్నే చూసుకుండు. ఇప్పుడు మాకు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారని గుర్తించండి సారు, గుర్తించండి.